ప్రైజ్ లార్డ్. మరొక దినాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, అలాగే మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలను చూసుకుందాం. ఈనాటి అంశాన్ని మనం చూసుకున్నట్లయితే, నా కుమారుడా నా ఉపదేశము ఆలకించు, లేదా నా కుమారుడా నా ఉపదేశము వినుము. కనుక నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము. దేవుని చెప్పినటువంటి మాటలను మనము మర్చిపోయే వారిగా కాక నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొను. ఈ దినాలలో ఆజ్ఞలు ఎంతో మంది తప్పిపోదు, అనేక ఇష్టారాజ్యంగా ఇష్టాలు రీతిగా జీవిస్తూ ఉంటున్నారు. కనుక అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను, అవి నీకు దీర్ఘాయుషును సుఖ జీవితమును గడుపుటకు సంవత్సరములను శాంతిని నీకు కలుగొచేయును. శాంతి కలిగిస్తూ ఉంటాయి. నీ బ్రతుకు దినములన్నిటిలో నీకు దీర్ఘాయుషును ఇస్తుంది. కనుక నా ఆజ్ఞలను గైకొను. ఆజ్ఞలను పాటించక ఎన్నో రీతులుగా ప్రక్కదారి పడుతూ ఉంటున్నారు. శాంతిని, నా శాంతిని నీకు కలుగజేస్తానని దేవుడు అంటూ ఉంటున్నాడు. శాంతి సమాధానము లేని కుటుంబాలను మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లోకములో శాంతి కరువైనది, సమాధానము లేదు, నీతి లేదు. ఈ దినాలలో అంతకంటే దేవుని కంటే పదవులు ఎక్కువగా ఆశిస్తూ ఉంటున్నారు. లోక ఆశలకు లోబడుతూ ఉంటున్నారు. కనుకనే దేవుడు అంటున్నాడు, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకు. దయ, దేవుని దయ సత్యమును నిన్ను ఎన్నటికీ విడిచిపోనీయకు. ఎప్పుడు నీవు దేవుని పట్ల ఉండము, దయతో ఉండము, ఆయనను కనిపెట్టుకొని జీవించము, వాటిని కంట భూషణముగా ఆదరించుకును, వాటిని నీ కంట భూషణముగా ధరించుకును. ఎప్పుడు వాటిని నువ్వు పాటిస్తూ ఉండుము, కనుక వాటిని విడిచిపెట్టకము. అప్పుడు దేవుని దృష్టి యందును, మానవ దృష్టి యందును నీవు దయ నొంది, నీవు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును దయ నొంది మంచి మనిషిగా జీవించగలుగుతావు, మంచి తలంపులు కలిగి జీవిస్తాం, మంచి తనములో జీవించే వాణిగా ఉంటాం. కనుక పెద్ద చిన్న గుర్తు ఎరిగి దేవుని పట్ల ఎలా నడుచుకోవాలనో, ఈ లోకంలో ఎలా జీవించాలనో, ఎవరికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలనో, ఎవరిని మనము తగ్గించుకొని ఉండాలనో, పెద్దల యందును గౌరవించాలనో మనము తెలుసుకొని ఉండాలి. కనుక నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. ఇవన్నీ కలిగినటువంటి జీవితమే జీవితం అవుతూ ఉంటున్నది. ఇవి లేని జీవితము వ్యర్థమే. అనుక్షణము నిన్ను శోధిస్తూ ఉంటున్నది సాతాను. అనేక రీతులుగా నిన్ను పడగొట్టాలని చూస్తూ ఉంటున్నాడు. కనుక గౌరవించే వారి పట్ల గౌరవము కలిగి ఉండు. చూడండి, ప్రతిదీ మన పట్ల దేవుడు మనను ఏ విధముగా ఉండాలనో ఆయన తలంచుచూ ఉంటున్నాడు. కనుక నీ స్వబుద్ధి ఆధారము చేసుకొని
నీ పరిపూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ స్వబుద్ధి ఆధారము చేసుకొనుము. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ స్వబుద్ధి అంటే నీ సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంతగా నిర్ణయాలు తీసుకోవడంలో మనము దేవుని కార్యాలను చూడలేము. నీ సొంతగా చేతి కూడా చేయలేము. దేవుణ్ణి లేకుండా నువ్వు చేయలేరు. ఈ దినాలలో మనం చూస్తూనే ఉంటున్నాం లోకంలో ఒకరికి ఒకళ్ళు పై ఎత్తుగా ఉండాలని, ఎంతగా ఒకళ్ళని చంపి ఇంకొకడు పైకి రావాలని పాపంలో దిగజారిపోతూ ఉంటున్నారు. ఈ పదవులు ఆటంకాలు ఎన్నో రీతులుగా మనిషిని ఎన్నో రీతులుగా పాపంలోకి నడిపిస్తూ ఉంటున్నారు. ఇది లోక ఆశ. లోక ఆశలో కొట్టుకుని పోయే వారి లోకంలో ఎంతో మంది ఉంటున్నారు, మనం చూస్తూనే ఉంటున్నాం. ఈ దినాలలో మనం చూస్తూ ఉన్నాం ఎంతో మంది పదవుల కొరకు ఎన్ని నీచపు పనులు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని ద్రోహాలు చేస్తూ ఉంటారో కూడా మనము లోకం వైపు చూస్తే మనకు తెలుస్తూ ఉన్నది. కనుక అవి ఎక్కువ నిలబడవు. నువ్వు దేవుని నమ్మినటువంటి బిడ్డ, దేవునితో ఉండుము, ఆయనకు లోబడము ఆజ్ఞలకు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక నీ ప్రవర్తన అంతటా యందు ఆయనకు అధికారమునకు ఒప్పుకొనుము. నీ ప్రవర్తన ఎలా ఉంది ఒక్కసారి చూసుకో. నీ ప్రవర్తన ఎలా ఉందో సరిచేసుకో. నీ ప్రవర్తన సరిలేనప్పుడు దేవుడు మరి అధికారమునకు ఒప్పుకోడు. చాలా మంది అలా చేస్తుంటారు, ప్రవర్తనలు సరి ఉండవు, ఎన్నో రీతులుగా దేవునికి వ్యతిరేకంగా ఉంటూ ఉంటారు, నోరు అదుపులో ఉండదు, అనేక శాస్త్రాలను అనేక రీతులుగా హింసలకు గురి చేస్తూ ఉంటారు. దేవుడు చూసేవాడు ఒక్కడే ఉంటున్నాడు. కనుక ప్రతి బిడ్డ వైపు ఆయన చూస్తూ ఉంటున్నాడు. ఏ సమయాన ఏ శిక్ష విధిస్తాడో ఆయనే విధించే దేవుడు అయి ఉంటున్నాడు. ఈరోజు ఏదో గొప్పగా ఎంతో రీతిగా ప్రమాణ శ్రీకారాలు చేసినంత మాత్రాన గొప్పగా వెలిగిపోడు. లోక ప్రజలకు ఇష్టం లేని పరిపాలన కొనసాగట కష్టమే. సగం పని అయింది కనుక ఇంకా సగం ఉన్నది కనుక దానికి దేవుడు ఏచి చూస్తూ ఉంటున్నాడు. సమయం వచ్చినప్పుడు దెబ్బ కొట్టే దేవుడు అయి ఉంటున్నాడు. ప్రార్థన లేని జీవితము సాతాను వలె ఎన్నో ఎన్నో ఎత్తుబడలు వేసి పదవి కోసము మరలో తల వంచి 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 మొక్కుతూ చేస్తున్నప్పటికీ అది సరైనటువంటిది కాదు. సగము అయిపోయినటువంటి పదవులు ఇంకా ముందు, ఇంకా పూర్తిగా నామకరణం లేకుండా తుడుచిపెట్టుకుపోతూ ఉంటున్నది. ఇది కూడా వాస్తవమే. దేవుణ్ణి నిందించిన వాళ్ళు, దేవునికి వ్యతిరేకముగా చేసినటువంటి వారు ఈ భూమి మీద నిలువరు అని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. అధికారము ఆయనదే. నిన్ను సృష్టించింది ఆయనే. కనుక దేవునికి మించి నువ్వు ప్రవర్తించినప్పుడు దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తాడే కానీ
మరలా నీవు నామ మాత్రం లేకుండా భూమి మీద చేసే దేవుడై ఉంటున్నాడు. కనుక అనేక మంది అనేక రీతిలుగా ఎంతో మంది మాట్లాడుతూ ఉంటారు, దేవుడు చూసుకుంటాడులే, దేవుడు చూసుకుంటున్నాడు అని. చూస్తూ ఉంటున్నాడు, ఆలస్యం చేస్తూ ఉంటున్నాడు, ఇంకా పరిశీలిస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉంటున్నాడు. సమయం వచ్చినప్పుడు అగ్గుపడరు. నేను జ్ఞానినని కదా నీవు అనుకోవద్దు. దేవుడు ఇక్కడ అంటున్నాడు, నువ్వు జ్ఞానివని నువ్వు అనుకోవద్దు. నీ జ్ఞానము ఏ పాటిది? దేవుని జ్ఞానము కంటే తక్కువే. నేను జ్ఞానవంతుడను, నా తల్లిదండ్రులు నాకు జ్ఞానయ్య అని పేరు పెట్టినాడని ఒకడు ఇట్లాగానే మాట్లాడినాడు. నువ్వు జ్ఞానయ్య అని పేరు పెట్టిన మాత్రాన నువ్వు జ్ఞానవంతుడు కాదు కదా. సుగుణం అని పేరు పెట్టినంత మాత్రాన నువ్వు సుగుణాలు కలిగి ఉంటున్నావా? లేదు కదా. మరి జ్ఞానయ్య జ్ఞానము లేని వాడై ఉంటున్నాడు, సుగుణమ్మ సుగుణాలు కలిగి లేదు. మరి ఇలాంటి పేర్లు పెట్టుకొని ఏ రీతిగా జీవిస్తూ ఉంటున్నారో అర్థం కాదు. నువ్వు జ్ఞానివని అనుకోవద్దు, నీ జ్ఞానము వ్యర్థమే. నువ్వు జ్ఞానయ్యవని ఎన్నో రీతిలుగా రెచ్చిపోకు. అన్ని తల్లక్రిందులు చేసేది దేవుడే. ఎక్కువ నువ్వు అతిగా ఆశించకు. ప్రతిదీ ఆయన చేతిలో ఉన్నా. ఇప్పుడు దేవుని చేతిలో ఉంటున్నది కీలు బొమ్మ కనుక ఎలా తిప్పితే అలా తిరిగే రీతిలో నిలబెట్టినాడు. ఎవరు మనల్ని ఇంతకాలము దూషించిన పదవులలో ఎన్నో రీతిలుగా మనల్ని ఆటంకపరిచినటువంటి వ్యక్తులను ఎప్పుడో ఒకసారి ఉంటున్నవి కనుక ఎన్నో వేషాలు, ఎన్నో వేషధారణలు. అమ్మో, గొప్పగా దిగివచ్చిన గొప్ప దేవుళ్లాగా దేవుని కంటే మితిమీరు ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాము. కానీ అవి ఈ లోకములో చెల్లవు. లోకములో చెల్లవు. నీ ప్రాణము నీ చేతిలోనే లేవు. మరి నువ్వే దేవుడు అంటున్నావు. మరి ఏ రీతిగా మరి నిజమైన దేవుడు ఒప్పుకోగలడు? కనుక లోక వేషధారణను పక్కకు పెట్టి ప్రజలకు ఏది అవసరమైనదో దానిని అందించే దిశగా ప్రయాణించు. అది ఏదో గొప్పగా నువ్వు పొగడ్తలకు శ్రీకారము చుట్టినానని అతి ఆవేశపడకు. ఇప్పటికే ఎంతో మంది నోర్లలో నానుతూ ఉన్నటువంటి ఈ పదవులు గడ్డిని ఏ విధముగా ఎండిపోతే కొట్టుకొని పోవునో ఆ రీతిగా ఉండను. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టము. నువ్వు దేవునిలో భయభక్తులు కలిగి యెహోవాను జ్ఞాపకం చేసుకునము, భయభక్తులు కలిగి జీవించుము. నువ్వు భయభక్తులు లేని ఎడల నిన్ను క్షణక్షణము దేవుడు ప్రొంగదీస్తూ ఉంటాడు. క్షణక్షణము నిన్ను నలుగగొడుతూ ఉంటాడు. ఆ నలుగగొట్టకపోయినప్పుడు నువ్వు దేవునికి లోబడవు. నాకంటే గొప్పవారు లేరు అన్నంత దిశగా పోతూ ఉంటారు. అందుకోసమే దేవుడు అనే అతను లేకపోతే ఈ లోకము ఏమైపోవును, ఈ లోక ప్రజలు ఏమైపోవును ఒక్కసారి ఆలోచించండి. యథార్థముగా ప్రకటించుడి, యథార్థముగా సేవ చేయుడి. కనుక
మన క్రైస్తవులను ఆటంకపరుస్తున్నటువంటి వారిని ఒక్కరిని కూడా కనపడకుండా కండ్లకు దూరం చేసి వేస్తూ ఉంటాడు. ఇంకా ముందు ఉంది కనుక ప్రతి విషయంలో భయపడుకుడి నేను ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును శక్తిని నీ ఎముకలకు బలమును ఇచ్చువాడను నేనే. నా యందు నువ్వు భయభక్తులు కలిగిన ఎడల నీకు శక్తిని బలమును ఆరోగ్యమును ఇచ్చేది దేవుడే. నువ్వు దేవుని నుంచి పొందుకునేవాడివిగా ఉంటావు కానీ మానవుని నుంచి పొందుకోలేవు. దేవుడు గొప్పవాడు, అనేక శక్తిమంతుడు కనుక ప్రజలు ఊహించుకోవచ్చు, తలంచుకోవచ్చు, నాకంటే శక్తిమంతుడు లేడనుకోవచ్చు, కానీ చిన్న అనారోగ్య స్థితి, చిన్న గాయమైనప్పటికీ తట్టుకోలేనటువంటి మానవ జీవితం ఇది. కనుక నువ్వు ఎల్లప్పుడూ దేవునితో నడుచుడి. రాబడి అంతటిలో ప్రథమ ఫలమును దేవునికి దయచేయము. నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచు. నీ రాబడి ఆస్తిలో యెహోవాకు ఇచ్చి ఘనపరచుము. నిన్ను అంతకంత దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. అంతకు అంత దేవుడు దీవిస్తే దేవుడు ఉన్నాడు. నిన్ను వట్టిగా విడిచిపెట్టాడు. ఆశ్వర్యమును ఐశ్వర్యమును ఇచ్చేది ఆయనే, ఘనతనిచ్చేది ఆయనే. కనుక నీ గానుగల నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరులును. నువ్వు దేవునికి ఇచ్చినావంటే దేవుని నిన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఇచ్చుడి అడుగుడి మీకు ఇయ్యబడను. మరి మనము ఇచ్చేవారిగా ఉంటామా? ఏ రీతిగా మనము ఉంటున్నాం? కొంతమంది నోట్లను పరీక్షిస్తూ ఉంటారు. ఆ నోట్లు పాతగా చిరిగిపోయి రంధ్రాలు పడిన నోట్లయితే ఇక అవి ఎలాగో బ్యాంకుకి వెళ్ళిపోతుంది కదా అని చెప్పి కానుకలలో వేస్తూ ఉంటారు కొంతమంది. అంటే చిరిగిపోయిన నోట్లు, దేవుడు నోచుకోని నోట్లను దేవునికి కానుకగా ఇస్తున్నావా? దేవుడు ప్రథమ ఫలాన్ని అడుగుతున్నాడు కానీ నీకు పనికిరానటువంటి వాటిని దేవునికి సమర్పించకు. కనుక దేవుడు మనకంటే గొప్పగా పరిశీలించే దేవుడు. నువ్వు ఏమి చేసినావో అది చూచే దేవుడు అయి అంటున్నాడు. జ్ఞాపకం పెట్టుకో. కనుక ఏమి లేని విధవరాలు కానుక పెట్టెలు ఆమెద ఉన్నద మొత్తము సమర్పించినది దేవునికి ఎలా తెలుసు? అలాగే నువ్వు కానుక ఎలాంటిదో ఎంత ఇస్తున్నావో దేవునికి తెలుసు. కనుక జాగ్రత్త సుమి, ఇచ్చుడు సమయంలో నువ్వు ప్రథమమైన దానిని దేవునికి ఇచ్చి ఆశీర్వాదమును పొందుకును. అద్భుతంగా నిన్ను దీవించే దేవుడై అంటున్నాడు. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. ఉదాహరణగా చూస్తూ ఉంటున్నాం, కొంతమంది దేవునికి వ్యతిరేక చేష్టలు చేస్తూ ఎన్నో రీతులుగా దేవుణ్ణి మక్క పెడుతూ ఉంటారు. అందుకే ప్రభు అంటున్నాడు, నా కుమారుడా
యెహోవా శిక్షకు తృణీకరింపకు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. నిన్ను సరిచేయుటకు, నీ పాత్రను సరిగా ఉంచుటకు ఆయన నిన్ను గద్దించు దేవుడు. కనుక నువ్వు విసుకవద్దు, బాధపడకు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా, తండ్రి ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. యెహోవా ప్రేమించు వారిని గద్దిస్తాడు. ఆయన సరిచేసే దేవుడు, ఆయన చేతిలోని పాత్రలై ఉన్నాము. నిన్ను సరిచేయాలంటే దేవుడు ఒక్కడే మార్గము. లేదా నువ్వు మార్గాలు తప్పిపోయి అంచెలంచెలుగా చెడు మార్గంలో దూసుకుపోయి నీ జీవితము నీకే అసహ్యించుకునే తీరుగా ఉంటున్నది. అందుకనే ప్రతి విషయంలో దేవుణ్ణి నమ్ముకొని ప్రతిదీ కూడా ఆయనకు లోబడి జీవించుడి అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక మన ప్రార్థనలైతేనేమి, మనం ఇచ్చే కానుకలైతేనేమి, ప్రతి విషయంలో మనము ఆలోచిస్తూ ఉంటున్నాం. మీరు ఆలోచించుకుని ధారాళముగా దేవునికి దశమ భాగములను దయచేయండి, ప్రథమ భాగములను దయచేయండి, అది దేవునికే అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక జ్ఞాపకం ఉంచుకొని దేవుని పట్ల అనేక విషయాలలో మనము ప్రార్థన పూర్వకముగా జయాన్ని పొందుటకు ప్రతి ఒక్కరము ప్రార్థించే వారిగా ఉందాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థించుకుందాం. మిక్కిలి కనికరము గణ మా పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనముల స్తోత్రములు దేవా. ప్రతి విషయంలోనూ ప్రతి పనిలోనూ మాకు తోడుగా ఉంటూ ఆయాసకరమైనది ఏదైనా ఉంటే మాలో నుంచి తొలగించి ప్రతి విషయంలోనూ ముందుకు నడుచున్నట్లు, ప్రతి సమస్యను నువ్వు పరిశీలిస్తున్నట్లు గమనిస్తూ ఉంటున్నాం. కనుక ప్రతి పనిలో, ప్రతి సేవకుల్లో, ప్రతి సేవలో నువ్వు దేవుడుగా ఉండండి. ప్రతి సేవకుని ప్రభువా, వీధి సువార్తకులను కాపాడండి. వారిని అడ్డగించిన ప్రతి ఒక్కడిని అంతము వందించు. సేవకు అడ్డు వచ్చే ప్రతి ఒక్కరిని దూరపరచండి. ప్రభువాని సువార్త లేక ఎంతమంది క్షీణిస్తుంటున్నారో, దేవుణ్ణి తెలియక ఎంతమంది ప్రజలు నా ప్రభు అమాయకముగా లోకంలో తిరుగులాడుచూ ఉంటున్నారో, లోకంలో పాపంలో అయిపోతే తిరిగి చెల్లా చెదరైపోతుంటున్నారు, బానిసత్వంగా ఎన్నో రీతులుగా ప్రభు మరి ఎన్నో రీతులుగా వెనుకబడిపోయినటువంటి యవ్వన బిడ్డలు, ఎన్నో రీతులుగా అపాయంలో కూరుకుపోయినటువంటి వారిని నా తండ్రి నువ్వు కాచుటకు కనిపెట్టుటకు మా మధ్య నువ్వు సంచరించి దేవుడివి. కనుక ప్రతి కుటుంబాలని జ్ఞాపకము చేసుకో, ప్రతి కుటుంబాల ఆవేశము తొలగించు. ప్రతి కుటుంబంలో పెండ్లుగానటువంటి బిడ్డలకు నువ్వు నా ప్రభు సరైన జతను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలను దయచేయండి ప్రభు. మరి ఎంతో మంది వెనుకబడిపోయిన జీవితాలు, అటు వారిని బలపరచండి. మరి అటు వారికి నా ప్రభువా నీ వాక్యం అనే జీవాన్ని అందించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఇలాంటి తరుణాలు, ఇలాంటి దినాలను మాకు ఎన్నో దయచేస్తూ నడిపిస్తూ నీ కాపుదలను మాకు దయచేసి భద్రపరుస్తూ అనుదినము నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొక సమయాన్ని మాకు దయచేయమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామపేటానికి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. మీరు విన్నటువంటి వాక్యము ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని మరొక్కసారి మిమ్మల్ని మీ గురించి ప్రార్థిస్తూ ఉంటున్నాను, ఆమేన్.